కాళేశ్వరం బ్యారేజీల నిర్మాణంపై ఏర్పాటు చేసిన జస్టిస్ చంద్రఘోష్ కమిషన్ విచారణ సమగ్రంగా సాగుతోంది. ఇవాళ కమిషన్ ముందు హైడ్రాలజీ నిపుణుల కమిటీ ఇంజనీర్లు హాజరయ్యారు. 2 వారాల్లోపు మధ్యంతర నివేదిక ఇవ్వాలని 2 కమిటీలను కమిషన్ ఆదేశించింది. టెక్నికల్ అంశాలకు సంబంధించి కమిషన్ ముందు చెప్పిన అంశాలను అఫిడవిట్ల రూపంలో సమర్పించాలని సూచించింది. రేపు కమిషన్ ముందు మరికొంతమంది అధికారులు హాజరు కానున్నారు. ఇటు టెక్నికల్ అంశాలపై దర్యాప్తు పూర్తయిన తర్వాత ఆర్థిక అంశాలపై కమిషన్ ఫోకస్ చేయనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శేఖర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శేఖర్, రైట్. కవిత, కాళేశ్వరం కమిషన్ దూకుడు పెంచిందని చెప్పుకోవాలి. ఈరోజు హైడ్రాలజీ అట్లాగే కమిషన్ ఏర్పాటు చేసినటువంటి టెక్నికల్ నిపుణుల కమిటీ, ఎక్స్పర్ట్ కమిటీ కమిషన్తో భేటీ అయింది. తను ఆ కమిటీ ఆధ్వర్యంలో చేసినటువంటి టెస్టులు కావచ్చు, అట్లాగే కమిటీ ఆధ్వర్యం దృష్టికి వచ్చినట్టు కమిటీ దృష్టికి వచ్చినటువంటి అంశాలన్నింటినీ కూడా కమిషన్ ముందు వెల్లడించారు. ఈ నెలాఖరులోగా కమిటీ అటు హైడ్రాలజీకి సంబంధించినటువంటి నిపుణుల బృందము, అట్లాగే ఇటు ఎక్స్పర్ట్కి సంబంధించినటువంటి నిపుణుల బృందం రెండు కూడా అఫిడేవిట్ల రూపంలో సమాచారం అంతా దాఖలు చేయాలని కమిషన్ వాళ్లకు ఆదేశించడం జరిగింది. 2 వారాల్లోపు పూర్తిస్థాయి నివేదికలు కూడా, ఆలోపే మధ్యంతరమైనటువంటి నివేదికను అందించడంతో పాటు 2 వారాల్లోపు పూర్తిస్థాయి నివేదికను అందించాలంటూ ఆదేశాలు జారీ చేసినట్లు కూడా తెలుస్తూ ఉంది. ఇక రేపు మరికొంతమంది ఇంజనీర్లతో అధికారులతో పాటు ఇతర వ్యక్తులను కూడా కమిషన్ కలుస్తున్నట్లు సమాచారం అయితే అందుతుందని చెప్పుకోవాలి. అదేవిధంగా త్వరలో కమిషన్ ఫీల్డ్లోకి సడన్ విజిట్ చేసేందుకు సన్నద్ధమవుతున్నటువంటి సమాచారం కూడా అంత ఉంది. దీంతోపాటు కీలకమైనటువంటి అంశము బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతున్నట్లు కూడా తెలుస్తూ ఉంది. ఈ నెలాఖరులోగా అఫిడేవిట్ల రూపంలో సమాచారం ఇచ్చినటువంటి వాళ్ళందరినీ బహిరంగ విచారణకు పిలిచేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. బహిరంగంగానే విచారణ చేసి నిజానిజాలు తేల్చేందుకు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఇక విజిలెన్స్ రిపోర్టుకు సంబంధించినటువంటి విషయంలో ప్రభుత్వం ఇప్పటివరకు స్పందించట్లేదు అన్నట్లుగానే కమిషన్ సీరియస్ అయినట్లుగా తెలుస్తూ ఉంది. ఇప్పటికే విజిలెన్స్ రిపోర్టు కమిషన్కు సమర్పించాల్సి ఉన్నప్పటికీ కూడా కమిషన్ ఆదేశించినప్పటికీ అధికారులు విజిలెన్స్ రిపోర్ట్ ఇవ్వకపోవడం పైన ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తూ ఉంది. ఈరోజు లేదా రేపు ప్రభుత్వానికి అట్లాగే విజిలెన్స్ శాఖకి మరోసారి కమిషన్ లేఖ రాసి విజిలెన్స్ రిపోర్ట్ను అందించాలని ఆదేశించేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఇక దీంతోపాటు టెక్నికల్కి సంబంధించినటువంటి అంశాలన్నీ పూర్తయిన తర్వాత ఆర్థిక పరమైనటువంటి అంశాల మీద కమిషన్ దృష్టి పెట్టనుంది. మొట్టమొదటిగా ప్రజాప్రతినిధులకు సంబంధించినటువంటి విషయంలో ఇరిగేషన్ శాఖలో గతంలో పనిచేసినటువంటి మంత్రి కావచ్చు, అట్లాగే ముఖ్యమంత్రి కావచ్చు, మిగతా సబ్ కాంట్రాక్టర్లో పాల్గొన్నటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను కూడా కమిషన్ పిలుస్తుంది అన్నటువంటి సమాచారం అయితే అందుతూ ఉంది. ఇందులో ఇంకా క్లారిటీ రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఓవరాల్గా చూసుకుంటే బహిరంగ విచారణకు కమిషన్ సిద్ధమవుతుంది. బహిరంగ విచారణలోనే ఈ పూర్తి స్థాయి అఫిడేవిట్లకు సంబంధించినటువంటి అంశం మీద ఒక కొలిక్కి తెచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. కవిత, రైట్ శేఖర్, థ్యాంక్ యూ.